డ్రగ్స్ గబ్బు వదలదా? అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. హైదరాబాద్ లోని పబ్స్ లో మరోసారి తనిఖీలు చేశారు ఎక్సైజ్ అధికారులు. 5 పబ్లలో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించారు. వారిలో 4 పాజిటివ్ అని వచ్చింది. శేరలింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని కోరం క్లబ్ లో 2, జూబ్లీ హిల్స్ బేబీలోన్ పబ్ లో మరో 2 పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిందితులను వరంగల్ కు చెందిన చిన్న నగేష్, శ్రీకాకుళం కు చెందిన నార్త్ రవికుమార్ అని గుర్తించారు. మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ చెందిన అబ్దుల్ రహీమ్ గా గుర్తించారు పోలీసులు. పూర్తి వివరించడానికి మా కరెస్పాండెంట్ జ్యోతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, నగరంలోని పబ్బుల మీద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈ తనిఖీల నేపథ్యంలో మొత్తం 5 పబ్బుల మీద తనిఖీలు చేయగా అందులో 37 మందికి డ్రగ్ డిటెక్షన్ కు సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించారు. ఇందులో 4 పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా మనం చూసాము, ఇటీవల కాలంలోనే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి జోరా పబ్ కావచ్చు, ఇంకా వేరేకి సంబంధించినటువంటి పబ్స్ లో తనిఖీలు నిర్వహించడం, అందులో 130 మందికి తనిఖీలు నిర్వహిస్తే 6 పాజిటివ్ వచ్చింది. కానీ నైట్ ఏదైతే పబ్స్ లో తనిఖీలు నిర్వహించారో అందులో 37 మందికి డ్రగ్ టెస్టులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్ వచ్చింది. అందులో ఒకళ్ళు వరంగల్ కి చెందిన వారు కాకుండా హైదరాబాద్ కు చెందినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మొత్తంగా అటువైపు పబ్స్ మీద మాత్రం ఉక్కుపాదం ఊపారు. గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే రెగ్యులర్ గా పబ్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళకి డ్రగ్స్ బయట సేవించి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ఇన్సిడెంట్స్ ని పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో కూడా పబ్స్ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగినటువంటి వాళ్ళని కూడా అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం పోటీ లాగుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే 4 ఉన్నారో ఈ 4 కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ కన్సూమ్ చేశారు, ఆ పబ్స్ లోకి ఏ విధంగా ఎంటర్ అయ్యారు, పబ్స్ కు సంబంధించినటువంటి లోపల ఏమన్నా ఇవన్నీ దొరికాయనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా మాత్రం నగరంలో ఉన్నటువంటి ఆ పబ్స్ మాత్రం పూర్తి స్థాయిలో అటు లేట్ కావచ్చు, అంతేకాకుండా ఈ విధంగా డ్రగ్స్ సేవించి లోపలికి వెళ్ళడం దాని పట్ల మాత్రం అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఓకే జ్యోతి, థ్యాంక్ యూ.